ఎక్కడుంది? మొత్తం పొలాల్లో ఉంది కదా. ఇప్పటికి 3-4 రోజులైంది వర్షాలు పోయినాయి, పొలాల్లో నీళ్లు ఉన్నాయా లేదా తమ్ముళ్ళు అని మనం అడుగుతున్నా. ఒకవేళ కానీ మురికి కాలువల పనులు, కాలువలు తీయలేదు, మురికి కాలువలు తీయలేదు. ఒక మైక్ సార్ నువ్వు చెప్పు. ఏ తమ్ముడికి మైక్? ఆ కుర్రాడు హుషారుగా ఉన్నాడు. అతని కంటే మైక్ ఇవ్వండి. దిగు దిగు అడ్డుగు అడ్డుగా అడిపి అడిపి ముందుకెళ్ళు. ఎవరన్నా సబ్జెక్ట్ తీసుకుని మాట్లాడండి. ఏ కానీ మాట్లాడే మాట్లాడే. మన పట్టి సెమ్మని మాత్రం పడుకోబెట్టారు. అసలు ఏమి లేకుండా నాశనం చేశారండి. మేము రైతులు ఎకరానికి అంత మొత్తం 2003 వచ్చినప్పుడు వచ్చిన తర్వాత తర్వాత నాశనం అయిపోయిందండి. పట్టి సెమ వచ్చిన తర్వాత మన కూడా పట్టిసీమ మీరు పోలవరానికి చేసి చాలా బాగా చేశారండి. పట్టిసీమ వస్తే బాగుంటుంది. పట్టిసీమ నాశనం చేశారండి. అది ఇప్పుడు మెయిన్ గా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, మన పంట పొలాల్లో నీళ్లు రాకుండా ఉండాలంటే వర్షాలు వచ్చినప్పుడు ఎక్కడికక్కడ ఈ కాలువలన్నీ కూడా సరిగా మెయింటైన్ చేయాలి. ఈరోజు పంట కాలువలు మెయింటైన్ చేయడం లేదు, మురికి కాలువలు కూడా మెయింటైన్ చేసే పరిస్థితి లేదు. ఇప్పుడు చూస్తా ఉంటే వర్షాలు వచ్చినప్పుడు మురికి కాలువ నుంచి పంట కాలువ నుంచి నీళ్లన్నీ పొలాల్లోకి వస్తున్నాయి. పొలాలు కూడా చెరువులు మరుగా తయారైపోయే పరిస్థితి వచ్చింది. ఇప్పుడే తమ్ముడు చెప్పాడు ఒక మాట, నేను ఆ రోజు పట్టసీమ